హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరేస్ కిచెన్. ఈరోజు నేను మీకు బాత్రూమ్ టైల్స్ని ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే నేను షేర్ చేయబోతున్నానండి. సో మనకు బాత్రూమ్ టైల్స్ మీద ఎక్కువగా వాటర్ స్టెయిన్స్ పడిపోయి ఎల్లోగా చేంజ్ అవుతూ ఉంటాయి కదా, సో వాటిని క్లీన్ చేసుకోవడం అనేది మనకు చాలా పెద్ద టాస్క్ అనమాట. సో ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి వదలనే వదలవు అనమాట, ప్రాపర్గా నీట్గా ఉండనే ఉండదు. సో ఈరోజు అయితే నేను మీకు ఎక్కువ కెమికల్స్ని వాడకుండా ఇంట్లోనే ఒక లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకొని ఆ లిక్విడ్తోని మనం బాత్రూమ్ టైల్స్ని అయితే క్లీన్ చేసుకుందాం. సో లిక్విడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను, చూడండి క్లియర్గా. సో ఇలాగా ఒక మగ్గును తీసుకోండి. సో ఆ మగ్గులోకి బేకింగ్ సోడాని తీసుకుంటున్నానండి. నేను ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను, అండ్ అలాగే ఒక టీ స్పూను మీరు వాడే డిటర్జెంట్ పౌడర్ ఏదైనా సరే సర్ఫ్ని తీసుకోండి. నేను ఇక్కడ సర్ఫ్ ఎక్సెల్ తీసుకున్నాను, అండ్ అలాగే వెనిగర్ అన్నమాట. ఇది వెనిగర్ అండి. ఈ వెనిగర్ని ఒక చిన్న గ్లాస్ వరకు కూడా యాడ్ చేయాలన్నమాట దీంట్లోకి. సో వెనిగర్ని మనం యాడ్ చేయగానే, సో బేకింగ్ సోడా ఉంది కదా అది పొంగుతూ ఉంటుందన్నమాట, అండ్ అలాగే మనం సర్ఫ్ను కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఫోమ్ కూడా వస్తుంది. అండ్ అలాగే మీరు ఏ టాయిలెట్ క్లీనర్ని అయితే వాడుతున్నారో ఇంతకుముందు, సో ఆ క్లీనర్ని కొంచెం వేసుకోండి. ఒక కొంచెమే అండి, నేను చాలా తక్కువ వేశాను, ఒక 5 ml వరకు వేశాను అంతే. సో తర్వాత దంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత, సో ఇలా క్యాప్కి ముందుగానే హోల్స్ పెట్టుకోండి. సో ఇలా హోల్స్ పెట్టుకొని ఏదైనా పాతది వాటర్ బాటిల్ కానివ్వండి, లేదంటే ఇలా స్ప్రైట్ బాటిల్ ఓల్డ్ది ఏమైనా ఉంటే ఆ వాటర్ బాటిల్ని తీసుకోండి. వాటర్ బాటిల్ తీసుకొని దీంట్లోకి మనం తయారు చేసుకున్న లిక్విడ్ని ఫిల్ చేసుకోండి. సో ఇంకొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు అన్నమాట. సో బేకింగ్ సోడా అండ్ వెనిగర్ అనేది మనకు ప్రాపర్గా క్లీన్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు టైల్స్ని క్లీన్ చేద్దాం పదండి. సో చూడండి, మాకు బాత్రూమ్ టైల్స్ ఇక్కడంతా కూడా ఎల్లోగా అయిపోయిందనమాట. మీకు నేను చూపించడం కోసం ఒక 15 days నుంచి కూడా క్లీన్ చేయకుండా అలా వదిలేశానమాట. సో నేను వాడే ఈ లిక్విడ్ని మీరు కూడా తయారు చేసుకొని చక్కగా వాడుకోండి. సో చక్కగా ప్రాపర్గా క్లీన్ అవుతుందండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. సో చూడండి, ఇలా మొత్తం కూడా ఫస్ట్ అప్లై చేయండి. అప్లై చేసేసి ఒక 10 minutes నుంచి 15 minutes వరకు వదిలేసేయాలండి బాత్రూమ్ని. అలా వదిలేసేయండి, లిక్విడ్ అనేది పోసిన తర్వాత వదిలేసేయండి. వదిలేసిన తర్వాత చూసారా, నేను ఒక స్క్రబ్బర్ తీసుకున్నాను. ఇలా ఐరన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఇలాంటి ఐరన్ స్క్రబ్బర్ని తీసుకొని సో బాగా రుద్దేశాను అన్నమాట. ఆఫ్టర్ 15 minutes రుద్దిన తర్వాత ఇప్పుడు వాటర్ పెట్టి చక్కగా క్లీన్ చేసుకోండి. చూడండి, మనకు స్ట్రెయిన్స్ అనేవి కంప్లీట్గా రిమూవ్ అయ్యాయి అన్నమాట. చూసారా, ఇలా వాటర్ని కొడుతూ మళ్ళీ స్క్రబ్బర్తోనే అలా పైపైన రుద్దుతూ క్లీన్ చేసుకోండి. ఇదిగోండి బాత్రూమ్ అనేది ఇలా ఉన్న బాత్రూమ్ మనకి. సో చూసారా ఎంత క్లీన్గా వచ్చిందో. సో అలాగే నేను బకెట్లో కూడా కొంచెం వేసి క్లీన్ చేశానన్నమాట. సో బకెట్స్ కూడా చక్కగా నీట్గా వస్తాయండి. సో ఈ లిక్విడ్ని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చక్కగా మీ బాత్రూమ్స్ని అయితే క్లీన్ చేసుకోండి. అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.